నమస్కారం ఘంటారావానికి స్వాగతం ముందుగా ప్రధాన అంశాలు కాసేపట్లో ప్రారంభం కానున్న శాసనసభ సమావేశాలు రాష్ట్ర ఆర్థిక పరిస్థితిపై స్వల్పకాలిక చర్చ శ్వేతపత్రం విడుదల డ్రగ్స్ వినియోగించిన సరఫరా చేసిన కఠిన చర్యలు తప్పవు నిర్మూలనకు అందరం కలిసి పోరాడుదామని డీజీపీ పిలుపు పార్లమెంటు లో విపక్ష సభ్యుల సస్పెన్షన్ పై సోనియా ఆగ్రహం ప్రభుత్వం ప్రజాస్వామ్య గొంతును నొక్కుతుందని ఆవేదన దేశంలో చాపకింద నీరులా విస్తరిస్తున్న కోవిడ్ కేసులు కొత్తగా 341 కేసులు కేరళలో అత్యధికం కోర్టు తీర్పులో ట్రంప్కు మద్దతు ప్రకటించిన వివేక్ ప్రైమరీ ఎన్నికల బరి నుంచి తప్పుకుంటానని హెచ్చరిక